గారు ఇలా రాశారు. నా పేరు శ్రీనివాస్. నా వయసు 34 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం అద్దంలో చూసుకున్నప్పుడు మెడ దగ్గర బటర్ఫ్లై షేప్ లో చిన్న గడ్డలాగా అనిపించింది. డాక్టర్ను కలిశాను. టెస్ట్ చేసి థైరాయిడ్ గడ్డ అని చెప్పారు. సైజ్ చిన్నగానే ఉంది, ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అని అన్నారు. కానీ గత 2-3 నెలలుగా గడ్డ సైజు పెరుగుతోంది. అప్పుడప్పుడు పెయిన్ గా హెవీగా అనిపిస్తోంది. ఆపరేషన్ కాకుండా దీనికేమైనా ట్రీట్మెంట్ ఉంటే సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. నమస్కారం అండి. సో మీరు చెప్పిన హిస్టరీని బట్టుకొని, మీరు చెప్పిన సింప్టమ్స్ బట్టుకొని, ఇది బినైన్ థైరాయిడ్ నోడ్యూల్ ఆర్ బినైన్ థైరాయిడ్ లంప్ లాగా అనిపిస్తుంది. మీరు సైజు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. సో బినైన్ థైరాయిడ్ లంప్స్కు చాలాసార్లు ఈ గడ్డలు గడ్డలు ఉన్న వల్ల థైరాయిడ్ ఫంక్షన్ కానీ థైరాయిడ్ హార్మోన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. సో చాలా పేషెంట్స్ యూ థైరాయిడ్ అంటే నార్మల్ థైరాయిడ్ ఉంటాయి, వాళ్ళ టీఎస్హెచ్ T3 T4 లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సైజ్ని పట్టుకొని చాలాసార్లు పేషెంట్ సిమ్టమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే చిన్న గడ్డలు ఉన్నప్పుడు పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సైజు పెరిగినప్పుడు రేర్గా కొందరికి పెయిన్ ఉండొచ్చు, లేకుంటే కాస్మెటిక్గా చూడడానికి నెక్ ముందు వాపు అనిపిస్తుంది ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది బినైన్ అంటే క్యాన్సర్ కాదు కాబట్టి రెగ్యులర్గా ఫాలోఅప్, డాక్టర్ తోటి విజిట్, స్కానింగ్ చేసి సైజ్ పెద్దగా అవుతుందా లేకుంటే ఏమైనా గడ్డల్లో మార్పులు వచ్చినాయా అపీరియన్స్లో మార్ఫాలజీలో, ఇది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మీ డాక్టర్ కూడా మీకు అబ్జర్వ్ చేయండి అని చెప్పారు. అబ్జర్వ్ ఇంకొకటి ఏంటంటే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే డెఫినెట్గా గడ్డలకు కరిగించడానికి ఇప్పటి వరకు అయితే అలోపాతిలో ఎలాంటి మెడిసిన్స్ ఏమి లేవు. అందుకే మీ డాక్టర్ కూడా మీకు ఏం మెడిసిన్స్ రాసి ఇవ్వలేదు. చాలాసార్లు పేషెంట్స్కు ఏమైనా కాస్మెటిక్ రీజన్స్ వల్ల లేకుంటే సిమ్టమ్స్ వల్ల లైక్ పెయిన్ స్వెల్లింగ్ వల్ల ఉన్నప్పుడు థైరాయిడెక్టామీ అంటే థైరాయిడ్ ఇంకా థైరాయిడ్లో ఉన్న గడ్డల్ని కోసి తీయడం, సో అలాంటి సర్జరీ మనం చేస్తాం. సో చిన్న గడ్డ ఉంటే చాలాసార్లు మనం అబ్జర్వేషనే మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. లార్జ్గా ఉంటే థైరాయిడ్ డాక్టర్ మీరు సజెస్ట్ చేస్తారు. లేకుంటే ఏమన్నా అటిపికల్ అంటే ఏమైనా క్యాన్సర్ లాగా లేకుంటే డౌట్ఫుల్ క్యాన్సర్ లాగా ఏమైనా మార్పులు ఉన్నా కానీ థైరాయిడెక్టామీ దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ సర్జికల్గా ఇలాంటి అడ్వైజ్ చేస్తారు. కానీ మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో ఇలాంటి బినైన్ థైరాయిడ్ గడ్డలకు మనము నాన్ సర్జికల్గా ట్రీట్ చేస్తున్నాము. అదంటే అదేంటంటే మైక్రోవేవ్ థర్మల్ అబ్లేషన్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ థర్మల్ అబ్లేషన్ తోటి. ఇందులో ఏంటంటే సేమ్ మీకు ఎలా ఇప్పుడు నీడల్ టెస్ట్ పరీక్ష చేశారో అలానే నీడల్ పరీక్ష లాగానే మనం ఒక చిన్న నీడల్ అందులో ఆ గడ్డల్లో వేసేసి సేమ్ అల్ట్రాసౌండ్లో చూసుకుంటా ఆ నీడల్ని మనము ఆర్ఎఫ్ఏ మషిన్ కానీ మైక్రోవేవ్ మషిన్ని కనెక్ట్ చేసి ఒక పర్టికులర్ టెంపరేచర్ సెట్ చేసి పవరు హీట్ చేసేసి అక్కడ ఉన్న గడ్డని మనము అక్కడనే హీట్ తోటి బ్లాస్ట్ చేసేస్తాము. సో బ్లాస్ట్ చేసినప్పుడు ఆ డెడ్ టిష్యూ అక్కడ డెడ్ అది ఉన్నది బాడీ స్లోగా అబ్జర్వ్ చేసి దాన్ని కరిగిచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్. మీరు ఎలా ఎఫ్ఎన్ఎస్సి టెస్ట్ చేయించుకున్నారో అలానే ఈ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. కాంప్లికేషన్స్ రిస్క్ సర్జరీతో కోల్స్తే ఆల్మోస్ట్ ఒక 10% 5% 90% ఎలాంటి రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలాసార్లు గడ్డ పెద్దగా ఉంటే మీకు ఒక 2 సెషన్స్ కానీ 3 సెషన్స్ కానీ అవసరం పడవచ్చు. కానీ గడ్డ చిన్నది ఉందంటే డెఫినెట్గా 1 సెషన్లోనే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. చాలా సేఫ్ ఇంకా ఎఫెక్టివ్ ట్రీట్మెంటు. దీంట్లో లోకల్ అనస్థీషియాలు చేస్తారు కాబట్టి అనస్థీషియా రిస్క్ అనస్థీషియా కాంప్లికేషన్స్ కూడా ఎలాంటి ఉండవు. ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు పేషెంట్స్ అడిగేది ఏంటంటే సరే ఇది కంప్లీట్గా వెళ్తుందా అంటే డెఫినెట్గా మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చూసుకుంటూ చేస్తున్నాం కాబట్టి అంత గడ్డని బ్లాస్ట్ చేసినామో లేవో మనకు తెలిసిపోతుంది. కొన్నిసార్లు 2 సెషన్స్ 3 సెషన్స్ అవసరం పడవచ్చు కానీ ఎన్ని మల్టిపల్ సెషన్స్ చేసినా కానీ ఎలాంటి రిస్క్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండదు. సో మీకు ఇంకే దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ రిపోర్ట్స్ ఆ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ని పంపించండి. ఇంకా వీడియో కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి.